నేను మీ శైలు వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలో మల్లమ్మ అనే వృద్ధురాలు ఎంఆర్ఓ కాలపై పడి ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 2 ఎకరాల భూమిని లాక్కోవద్దని బోరున విలపించింది భూమిని జీవనాధారంగా చేసుకొని బ్రతుకుతున్న తమను అధికారులు రోడ్డున పడవేశారని ఒక నిరుపేద కుటుంబం కన్నీటి పర్యంతం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే పర్వతగిరి మండలంలో రూర్బన్ ప్రాజెక్ట్ కోసం సర్వే నెంబర్ 731 లో ప్రభుత్వం భూసేకరణ చేస్తుంది అయితే ఆ సర్వే నెంబర్ లోని కుమారస్వామికి చెందిన 2 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు తమ కుటుంబానికి జీవనాధారమైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ఏమి చేయాలో అర్థం కాక ఆ కుటుంబం తల్లడిల్లుతుంది క్యాన్సర్ బారిన పడిన తమ భార్యను కుటుంబాన్ని ఎలా పోషించాలని కుమారస్వామి ఆవేదం వ్యక్తం చేశారు అదే సర్వే నెంబర్ లో మిగతా భూస్వాములు అగ్ర కులాల వారికి చెందిన వారు ఉన్నారని వారి దగ్గర నుండి సెంటు భూమి కూడా తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా స్థానిక పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చెరవ తీసుకుని మా భూములు మాకు ఇప్పించాలని లేనిచో చావే శరణ్యమని బాధితురాలు మల్లమ్మ ఆమె కుమారుడు కుమారస్వామి అధికారులను వేడుకున్నారు చూస్తూనే ఉండండి మన కోసం మన ఛానల్ S10 న్యూస్.